మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు తమ సమస్యలను విన్నవించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టర్ కార్యాలయంకు తరలివచ్చారు. సోమవారంలో భాగంగా ప్రజావాణి కార్యక్రమంను జిల్లా కలెక్టర్ కర్ణన్ స్వయంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారంకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలంలోని సింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లివాడ గ్రామస్తులకు పరిహారం చెల్లింపుపై బాధితుల వినతి పత్రాన్ని అందజేశారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గని ప్రారంభోత్సవం సందర్భంగా పరిహారం చెల్లిస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం ఇప్పుడు మాట మారుస్తోందని ఆరోపిస్తూ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. రాజకీయ జోక్యం వలన సామాన్యులకు పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందని వారు వివరించారు. ఇండ్ల స్థలాలు కూలీ డబ్బులు చెల్లించేలా జోక్యం చేసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా నష్టపోతున్నామని తెలిపారు. పన్నెండేళ్ల కింద ఉన్నవాడ పోసిన మా ఆస్తులు పోయినాయి, ఇండ్లు కట్టుకున్న ఇండ్లు ఓసిలో పోయినాయి. ఇప్పటికీ 12 సంవత్సరాల బట్టి మాకు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇది అధికారులు ఎవరు చేసేది మాకు తెలియలేదు. మాకు అన్ని ఓసివలంగా అన్ని ఇంక్వైర్లు జరిగినాయి. ఇటుకే తవ్వి పునాది చేసిర్రు, ఓకే అన్నారు. ఎస్ఎస్ నంబర్ వేసిర్రు, మాకు బోర్లు ఎన్ని ఉన్నాయి, సెల్ఫులు ఎన్ని ఉన్నాయని వీడియో తీసిర్రు, మా భూమి ఎంత ఉన్నదని కొలిసిర్రు, మాకు ఎస్ఎస్ నంబర్ వేసిర్రు. ఇంటి పన్ను కట్టినాం, ఇంటి అనుమతి ఇచ్చిర్రు. ఇచ్చినాక కూడా మాకు రూపాయి రాకుండా చేసేది అధికారులు ఎవరో, మమ్మల్ని ఇట్లా చేసే అధికారులు ఎవరో ముందుకు రావాలి. తోని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం అయితే చేయకూరి. ఓసి వాళ్ళు అయితే మొత్తం ఇది ఇంక్వైర్ అయింది, ఓసి వాళ్ళు మొత్తం ఎస్ఎస్ నంబర్లు వేసుకుంటా పోయిన వాటిని మీరు ఇట్లా నష్టం చేస్తారంటే ఇది ప్రభుత్వం చేస్తుందా, ఇది నాయకులు చేస్తారా, ఇది ఎవరు చేస్తారు సార్? బాంచను మమ్మల ఎంటనే పట్టించుకొని మన నష్టపరిహారం మాకు ఇప్పిండ్రి. సింగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓసిపి బాధితులు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఈరోజు 150-200 మంది కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ఆ ఓసిపి బాండ్ వల్ల ఈరోజు అక్కడి ప్రజలు దుమ్ము ధూళి కాలుష్యానికి అనారోగ్యం పాలవుతున్నారు. అక్కడ బ్లాస్టింగ్లు జరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు నిర్వాసితులు అంతా కలిసి కలెక్టర్ గారిని జరగ జరిగింది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క నిర్వాసితులు అక్కడ నివసిస్తున్నటువంటి వారికి మరి ఎలాంటి కాంపెన్సేషన్ కానీ వీటికి సంబంధించిన వాటి ఫ్లాటింగ్స్ కానీ ఏవి కానీ మరి ఇప్పుడైతే ఎవరైతే బాధితులలో వారి రాలేదు. మరి గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ వీరికి అందరికీ మిగతా నిర్వాసితుల లాగానే వీరికి మరి సింగరేణి యాజమాన్యం ఎస్సీఎస్సీ నెంబర్ ఇచ్చింది. అదేవిధంగా మరి ఒక్కింట్లో 3 నెలలకు వచ్చినాయి కానీ ఒరిజినల్ నిర్వాసితులు అక్కడ నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ వచ్చినటువంటి వారిలో ఒకరికి కూడా రాకపోవడం చాలా బాధాకరం. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు నిర్వాసితులు ఇంకా 150-200 మంది ఉన్నారు, వారిని మళ్ళీ రీసర్వే చేయాలి. వారికి సంబంధించినటువంటి ఇండ్ల నిర్మాణం, కూలి వేతనాలు, అదేవిధంగా ఏదైతే ఇంటి స్థలం జాగా ఏదైతే ఉందో వారికి ఖచ్చితంగా వచ్చే విధంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలి. అటు సింగరేణి యాజమాన్యం భూ సర్వే నిర్వహించారు, రెవెన్యూ యంత్రాంగం కూడా భూ సర్వే నిర్వహించారు, కానీ ఇప్పటి వరకు కూడా వీరికి కాంపెన్సేషన్ రాలేదు. మరి మేము ఎందుకు రాలేదని చెప్పి మేము అధికారులను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి వారిలాగే వీరు కూడా నివసిస్తున్నారు కదా, మరి వీరికి రాకపోవడం, వారికి రావడం వల్ల ఇందులో ఏ రాజకీయ జోక్యం ఉందో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.